కోటా రహితులు, మదనపల్లి, తంబళ్ళపల్లి, పీలేరు ఇవన్నీ కూడా టమోటా రైతాంగం ఎక్కువ ఉంటారు, ఎక్కువ పండిస్తారు. ఒకప్పుడు 100 రూపాయలు అమ్ముతుంది, ఒక్కొక్కప్పుడు 1 రూపాయి కూడా అమ్మదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతును రాజుగా చేసే బాధ్యత తీసుకుంటా. మళ్ళీ హామీ ఇస్తున్నా, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాం, టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం, టమోటా రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత నాది. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి ప్రపంచానికి కేంద్రంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ తమ్ముళ్ళు, వన్ మినిట్. ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మంత్రులు ఉన్నారు, ఎవడైనా మంచి మంత్రి ఉన్నాడా తమ్ముళ్ళు? మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది, ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళు మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళ ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు, అన్నం తింటున్నాడా? లేదు. ఉదయమైతే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా అని నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోనే నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో, నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీసులను అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్ళే విద్యార్థులు, ఏ మైక్ మైక్, ఏ దిగండి, మీరు దిగండి, మీరు దిగాల తమ్ముడు, దిగేమా, దిగే మైక్ వినపడలేదు, దిగండి, నువ్వే దిగాల, దిగాలి. నేను ఎక్కడండి, మీరంతా ఎక్కడండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద? ఏం జరిగింది అంగళ్ళలో? మనం ఏమైనా దాడి చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసామా మన దాడి? దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి, ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం,
పెద్దిరెడ్డి దోపిడి, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం. మనం ఇది ఎక్స్పోజ్ చేసి మన మీద దాడి పెట్టి దాడి చేసి సుమారు 600 మందిని జైల్లో పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, 600 మంది ఇందులో విద్యార్థులు ఉన్నారు, అదే మాదిరిగా ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రామమే వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు.